అందరికీ నమస్కారం. నా పేరు నరేన్ గుంటుపల్లి. నేను డాలస్లో ఉంటాను. సభకు విచ్చేసినటువంటి చంద్రబాబు గారి అభిమానులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం చాలా విశిష్టమైనది. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమంలో స్వయంగా పాల్పంచుకోలేకపోవడం బ్యాడ్ లక్గా భావిస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ అభిమాని 42 సంవత్సరాలుగా, కానీ 2019లో చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత అనిపించింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది, చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు అని తెలుసుకోవాలని చెప్పి అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఫాలో చేస్తున్నాను. నాకు తెలిసిన నిజం ఒకటే, చంద్రబాబు గారు మంచితనం వల్ల ఓడిపోయారు. చంద్రబాబు గారు ఈజ్ ఎ ట్రూ డెమోక్రాట్. రాజ్యాంగ మౌలిక సూత్రాల కట్టుబడి ఎలా పనిచేయాలి మాత్రమే ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు తర్వాత ఎన్నికలు గెలవడం కోసం పనిచేయలేదు. పబ్లిక్ పాలసీ ద్వారా పీపుల్ని బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఇవ్వటం కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం ట్రై చేశారు ఆయన. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఏం సాధించినా గర్వపడేది మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారు. ఈరోజు ఆయన అకారణంగా రిమాండ్లో ఉండటం చాలా బాధించింది. ఆయన సీతమ్మ తల్లి ఎట్లా అయితే అగ్ని పునీతి బయటకు వచ్చిందో, అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన కేసుల నుంచి నిష్కళంకంగా బయటపడి మనందరి ముందు మళ్ళా విజయదండు మోగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.